రవితేజ సినిమాలో ఒక సీన్ ఉంటది, అత్తిలి బాబా గెటప్ లచ్చి నిధులు చూపిస్తా నున్నగా గుండ్లు గీక్కుపోతాడు పబ్లిక్ కి. అందరు కట్టగట్టుకుని పోయి ఎమ్మెల్యే సార్ వాళ్ళ ఇంటికి పోతారు కంప్లైంట్ ఇద్దామని. ఎమ్మెల్యే గారి భార్య బయటకు వచ్చి ఇలా బాధ అంతా చెప్పుకుంటారు. అప్పుడు అంత తిన్నాక ఎమ్మెల్యే గారి భార్యనే ఎక్కెక్కి ఏడుస్తుంది, నా బాధ ఎవరికి చెప్పుకోనమ్మా అనుకుంటే విగ్గుదీస్తుంది. అంటే ఎమ్మెల్యే సార్ న్యాయం చేస్తాడని వస్తే ఆల్రెడీ వాళ్ళ ఇంటి వాళ్ళకే అన్యాయం జరిగింది అన్నట్టు. ఇప్పుడు మీరు చూడబోయే వార్త చదివినాక నాకైతే గీసీనే యాదకొచ్చింది. మరి ఆఖరికి రజత్ కుమార్ సార్ కూడా వచ్చింది దొంగ ఓటర్ కారటు. ఇంతకి సార్ ఎవరో తెలుసు కదా, ఎన్నికల సంఘం పెద్ద. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు పెట్టింది, రేపు ఎంపీ ఎలక్షన్లు పెట్టేది కూడా ఈసారే. కొత్త ఓటర్ల పేర్లు ఎక్కించుడు, ఓటర్ కారట్లు వంచుడు, దొంగ ఓట్లు తీపిచ్చే పనికి సారే బాస్ తెలంగాణలా. కానీ ఈసారికే పట్నం నాంపల్లిలో దొంగ ఓటర్ గుర్తింపు కారట వచ్చింది. ఇక చూడుర్రి, ఢిల్లీలో ఉండే రావత్ సార్ కూడా నాంపల్లినే ఓటాకునిచ్చిర్రు. ఈసారు భారత ఎన్నికల సంఘానికి పాత బాసు, అంటే ఒకళ్ళ దేశానికి ఇంకొకళ్ళ రాష్ట్రానికి పెద్ద. అంతా మున్సిపాలిటీ వాళ్ళ పనితనమే, జిహెచ్ఎంసి పెద్ద ఆఫీసర్లకు తెలియకుండా జరిగిందట. మా దాంట్లో గంత సోయి లేని వాళ్ళు ఎవరో తెలుసుకోర్రి అని పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు. ఎంక్వైరీ నడుస్తుందిగా. మాకు తెలిసిన తర్వాత దాంట్లో కొంచెం క్రిమినల్ కాన్స్పిరసీ కనబడుతుంది, బికాస్ అది జరిగింది నవంబర్లో, బయటపడింది మాత్రం జనవరిలో పడింది బేసికలీ. సో దీనిపైన సీసీఎస్ పోలీసులతో కేసు వేయడం జరిగింది. నేను కానీ దొంగోట్లను తీసేసే ఎన్నికల సంఘం ఆఫీసర్లకే దొంగ ఓటర్ కార్డులు తెచ్చిచ్చిర్రంటే గా ఉత్తములకు దాండేసి దాండం పెట్టిన తక్కువే పో.